ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అభిషేక దీవెన అనుదిన జీవాహారం అనే మా కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్తిల్లాలి. ప్రతిదినము దేవుని కృపను మీరు పొందుకోవాలి. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు మన కోసమై శరీరధారిగా భూలోకానికి వచ్చారు. మన కోసమై ఆయన బలియాగం చేశారు. మన కోసమై ఆయన తన రక్తాన్ని చిందించారు. మన కోసమే ఆయన తన ప్రాణాన్ని సిలువలో బలి చేశారు. యేసు ప్రభువారు మనకు సహాయం చేయటానికే ఆయన భూలోకానికి మన దాకా వచ్చారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు మనం ప్రభువును స్తుతించాలి. ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడాలి. దినమంతా దేవుని సన్నిధిలో ఆనందించే రీతిలో మన జీవితం ఉండాలి. దినమంతా దేవుని మీద ఆధారపడే రీతిలో మన జీవితం ఉండాలి. మీరు ఏ పని చేస్తున్నా, ప్రయాణంలో ఉన్నా, తప్పక పాటలు పాడుకుంటూనో, వాక్యం ధ్యానిస్తూనో, లేక దేవుని స్తుతిస్తూనో మీ సమయాన్ని దేవునితో గడపాలి అని మనం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మీరు ఇలాగో దేవునితో ఆ సహవాసాన్ని కలిగి ఉంటారో, దేవుడు మీతో నివసిస్తాడు, మీలో ఉంటాడు, దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు మీ చుట్టూ ఒక వెలుగు ఆవరించి ఉన్నట్లుగా అర్థం. వెలుగు మీతో ఉంటే చీకటి ఎప్పటికీ మీ దరి చేరదు, మీ దగ్గరకు కూడా రాదండి. అలాగే సైతాను కూడా, వాని క్రియలు కానీ దయ్యాలు కానీ మీ దగ్గరకు కూడా రావు. దేవుడు నీకు తోడుగా ఉంటే దయ్యాలు నీ దగ్గరకు రావు. దేవుడు నీకు దూరముగా ఉంటే నిన్ను ఆవరించేది చీకటి, అప్పుడు దయ్యాలు దగ్గరగా వస్తాయి. కాబట్టి ప్రియులారా, తప్పక ప్రతిదినం మనం దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మన దినాన్ని ప్రారంభించాలి అని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఓ చక్కని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 54:17 చదువుకుందాం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రియులారా, ఇది ఒక చక్కని వాగ్దానం. నీకు దేవుడు ప్రత్యేకంగా వాక్యం వింటున్న మీతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు ఈ లోకంలో జీవించే జీవిత కాలంలో మనకు విరోధమైన పరిస్థితులు చాలా మానవ జీవితంలో ఎదుర్కోవలసి ఉంటుంది. అనుకున్నది జరగదు, కానీ అనుకున్న దానికి విరోధంగా జరుగుతుంది. ఒకటి చేయాలి అనుకుంటాం, అది చేయలేము, ఇంకోటి ఏదో జరిగింది. ఒక రకంగా మనం ఆలోచిస్తాం, ఇంకో రకంగా జరిగింది. ఈ విరోధమైన కార్యాలు వీటన్నిటికీ మూలం ఎవరు అంటే విరోధి. ఎవరు మన విరోధి అంటే శత్రువైన సాతాను. సాతాను మనందరికీ విరోధి, మీ విరోధి అయిన అపవాది అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతుంది. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని, వాడు గర్జించు సింహాలే తిరుగుతున్నాడు అని పేతృభక్తుడు రాస్తాడు. సాతాను ఎదిరించాలి అంటే ఓ చక్కని సూత్రాన్ని యాకో భక్తుడు రాస్తాడు. దేవునికి లోబడి ఉండండి, సాతాన్ని ఎదిరించండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అంటాడు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవునితో సంబంధం లేకుండా, దేవుని సహాయం లేకుండా, మన కష్టం చేతో, మన జ్ఞానం చేతను, మన విరోధమైన పరిస్థితులు మార్చుకుందాం అని అనుకుంటే అది జరగదండి. అలా చాలామంది పోరాడి 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 అలసిపోయారు. కొంతమందికి జీవితకాలం కూడా పట్టింది, కొంతమంది జీవితాలు అయితే అర్ధాంతరంగా ఆగిపోయినాయి కూడా. పోరాడలేక అలసిపోయి ఆ ఓటమిని ఒప్పుకోలేక, అవమానం తట్టుకోలేక జీవితాలు ముగించుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. వీటన్నిటికీ మూలం ఏంటంటే, లోబడి ఉండాల్సిన కాడ లోబడి లేరు, ఎదిరించాల్సిన కాడ ఎదిరించి లేరు. కాబట్టి ఇప్పుడు విరోధమైన పరిస్థితులన్నీ వీళ్ళ ఎదురుగా ఏర్పడ్డాయి. ప్రియులారా, మీ జీవితంలో ఒకవేళ ఇలాంటి విరోధకరమైన పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారా, దేవుడు తన పిల్లలకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదో, అది నిర్మూలమైపోతుంది,
అది కంటికి కూడా కనబడదు అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే నీకు విరోధముగా అసలు ఆయుధమే రూపించబడకుండా దేవుడు నీ కాపుదలను ఇవ్వగలడు. విరోధమైన పరిస్థితుల్లో నీ కంటి వెంబడి నువ్వు చూడకుండా దేవుడు నీకు సహాయం చేయగలడు. ఆ జీవితం కావాలా? లేక ఒకవేళ పొరపాటున విరోధమైన పరిస్థితులు ఏర్పడిన వాటిని అణిచి శత్రుక్రియలన్నీ నిర్మూలపరచి అపవాది తంత్రములన్నీ లయపరచి జయమిచ్చి దేవుడు ఒక విజయాన్ని దయచేస్తాడు. ఆ జీవితం కావాలా? లేక దేవునికి లోబడకుండా దేవుని సహాయమును కోరకుండా మనిషిగా పోరాడుతూ ఓడిపోయే అనుభవాలు కావాలా? ప్రియులారా జాగ్రత్త, మీ జీవితంలో మీ విజయం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే దిన ప్రారంభంలో మీరు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు మీ విజయం ప్రారంభమవుతుంది. దేవునికి లోబడి ఉండు అనగా మీ మోకాళ్ళు దేవుని దగ్గర వంచండి, అది విధేయత. ప్రార్థన చేయటం అంటే ఏంటనుకుంటున్నారు? మనం దేవుని దగ్గర లోబడి ఉండటమే, మన మనస్సు దేవుని దగ్గర లోబడి ఉండటమే, మన శరీరము దేవుని దగ్గర లోబడి ఉండటమే, మన జీవితం దేవుని పాదముల దగ్గర లోబడి ఉండటమే. నీల్ డౌన్, నీ మోకాళ్ళు వంగాలి, అది విధేయతకి గుర్తు, అది లోబడటానికి గుర్తు. ఎప్పుడైతే అలా మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభిస్తామో అది దేవునికి లోబడి ఉన్న అనుభవం. అలా మోకరించి ప్రార్థన చేస్తున్న ఒక్క వ్యక్తిని చూస్తే అట పాతాళ లోక సైన్య సమూహాలన్నీ ఈ దయ్యాలన్నీ చీకటి శక్తులన్నీ కూడా గజ్జ 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 వణుకుతాయంటండి. కేకలేసే మనిషిని చూసి భయపడవు, కోపంతో ఉన్న మనిషిని చూసి భయపడవు, కానీ ప్రార్థించే వ్యక్తిని చూస్తే దయ్యాలకు వణుకు పుడుతుంది. మీరు సాతాన్ని భయపెట్టాలనుకుంటారా? సాతాన్ని తరిమి కొట్టాలనుకుంటారా? సాతాను క్రియలు ఎక్కడ మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట ఉండకూడదని కోరుకుంటున్నారా? అన్ని చోట్ల దేవుని అధికారం అక్కడ ఏలుబడి చేయాలి అని కానీ మీరు కోరుకుంటున్నారా? దేవుని వెలుగు మాత్రమే మీతో ఉండాలి. ఏ చీకటి ప్రభావం, ఏ దరి నుండి, ఏ పరిస్థితి నుంచి రాకూడదు అని మీరు కోరుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిన పని, దిన ప్రారంభంలో దేవుని పాదాల దగ్గర మోకరించండి. ఆ రోజు మీరు చేయబోయే పనులన్నింటిని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. మీరు వెళ్ళబోయే చోట్లన్నింటిని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. మీకు కావలసిన ప్రతి సహాయాన్ని దేవుని దగ్గర అడిగి పొందుకోండి. అలాగూ దేవుని యొద్ద నుండి మీ సహాయాన్ని మీరు పొందుకున్న ఆ ప్రార్థనలో పొందుకున్న అనుభవం ఆ రోజంతా మీకు జయాన్ని తీసుకుని వస్తుంది. ఉదయకాల సమయంలో దేవుని సహాయం మీరు కోరితే ఆ రోజంతా దేవుడు మీకు తోడుండి సహాయం చేస్తాడు. మీరు వేసే ప్రతి అడుగులో దేవుని తోడు ఉంటుంది, దేవుని సన్నిధి మీకు తోడుగా వస్తుంది. ప్రియులారా, అది దేవునికి లోబడి ఉండటం. ఇప్పుడు మనం చేయాల్సిన ఇంకో పని, అపవాదిని ఎదిరించడం ప్రారంభించాలి. ఏ శత్రువు అయితే మనకు విరోధంగా పోరాడుతూ ఉంటాడు, ఆ సాతాను క్రియలన్నీ పూర్తిగా లయపరచబడినట్లుగా మనం ఎప్పుడైతే అలాగూ ప్రార్థన చేస్తామో శత్రువు పారిపోతాడనమాట, దేవుడు జయమిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు, దేవుడికి తోడుండి జయమివ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రే సహోదరుడా, సహోదరి, ఇప్పుడే ప్రభుకి లోబడండి, ప్రార్థన చేయండి, వాక్యం చదువుకోండి. ప్రార్థన చేయటం అనగా దేవునికి లోబడుట, వాక్యం చదువుకుంటా అనగా దేవుని సహాయం కోరుట. దేవునికి లోబడండి, దేవుని సహాయం కోరండి, దేవుడిచ్చే జయం మీరు కన్నులారా చూడగలుగుతారు. నీకు విరోధంగా లేచిన వ్యక్తులు అణిచివేయబడతారు, నీకు విరోధముగా ప్రయత్నిస్తున్న ఆ సాధనాలన్నీ నిర్మూలమైపోతాయి, అపవాది కార్యాలన్నీ లయపరచబడతాయి, అపవాది తంత్రాలన్నీ అణిగిపోతాయి, ఎక్కడికక్కడ చల్లారిపోతాయి. అంతే, నీకు విరోధముగా గుంపు గూడేవారంట నీ పక్షపు వారైపోతారట, నిన్ను తిట్టినోళ్ళు నిన్ను పొగడటం ప్రారంభిస్తారట. వారి కన్నులు తెరుస్తాడు దేవుడు, వారి మూర్ఖత్వాన్ని విడిపిస్తాడు, అక్కడ పనిచేస్తున్న దయ్యశక్తుల్ని దేవుడు తరింగొడతాడు. అంతే, ఏ పరిస్థితులు అయితే పనులు అవ్వట్లేదని నువ్వు భయపడుతూ బాధపడుతున్నావో అవన్నీ నిన్ను వెతుక్కుంటూ వచ్చి అన్ని సకాలముల పనులన్నీ పూర్తయిపోతాయి. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యశగ్రంథం 54:17 వచ్చి ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ దర్శించండి.
విశేషమైన కృపతో ఆదరించండి. ఈ దినమంతా వీరికి జయమును దయచేయండి. విరోధంగా పనిచేసే ప్రతి చీకటి అంధకార శక్తులను నిర్మూలించండి ప్రభు. వీరు అడుగుపెట్టే స్థలంలో, పనిచేసే చోట్ల, ప్రయాణించే చోట్ల వీరు ఎక్కడ ఉన్నా ఆ చోట జయముండాలి, ఆ చోట నీ వెలుగు ఉండాలి, నీ మహిమ ఉండాలి, నీ సన్నిధి వీరికి తోడుగా ఉండాలి. మీరు వీరికి తోడయండి, నడిపించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతా నెమ్మది సమాధానం దయచేయండి. తోడుండి దీవించమని ప్రార్థిస్తున్నా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మది సమాధానం దయచేయండి, ప్రతి పనులు సఫలం అవ్వాలని ప్రార్థిస్తున్నా. బిడ్డలకు తోడుని నడిపించమని తండ్రి. ఈ బిడ్డలకు కావాల్సిన ప్రతి సహాయాన్ని దయచేయండి. ఏ విషయంలో వీరు ప్రార్థిస్తున్నారు నాతో కలిసి ఏకీభవించి వీరు ప్రార్థిస్తుండగా ఇప్పుడే వారికి ఆ కార్యములు సఫలమగునట్లుగా మీ సహాయాన్ని దయచేయండి. మీ రక్త ప్రోక్షణ దయచేయండి. నీ వెలుగు వీరితో బయలుదేరచేయండి. నీ ఆత్మ వీరికి తోడుంచి నడిపించి దీవించమని, ఈ దినమంతా దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నా తండ్రి. నీకు సాక్షులుగా బ్రతుకుడికి సహాయించండి. నిన్ను కలిగిన వారిగా జీవించడానికి సహాయించండి. ఎక్కడ ఏ పని చేసినా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నీతో నడిచే బిడ్డలుగా వీరు ఉండటానికి సహాయించండి. నీ కృపా కాపుదల వీరికి దయచేయండి. తోడు నడిపించండి. ఇది ఉద్యోగం చేస్తున్న బిడ్డలు నీ కాపుదల భద్రపరచండి. దీవెన దయచండి. వారు రాకపోకల్లో తోడుండండి. వారు చేసే పనిలో టెన్షన్స్ అన్ని దూరపరచండి, ఒత్తిళ్ళని దూరపరచండి, నెమ్మది సమాధానం దయచేయండి. అలాగే బిజినెస్ చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. ఎవరెవరైతే తండ్రి వారి బిజినెస్ సరిగా లేదని బాధింపబడుతున్నారు, యేసు నామలో వారి బిజినెస్ వర్ధిల్లునుగాక, దీవించబడునుగాక అని ప్రకటిస్తున్నాను. చదువుకునే బిడ్డల్ని దీవించండి. చిన్న బిడ్డల్ని ప్రభువా, అయా కాలేజీకి వెళుతున్న బిడ్డల్ని, యవనస్తులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలకు మంచి జ్ఞానం, జ్ఞాపకశక్తిని దయచేయండి. ఏదైనా స్కూల్కి వెళుతున్న బిడ్డలు, కాలేజీకి వెళుతున్న బిడ్డలు తండ్రి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తండ్రి, డిగ్రీ చదువుతున్న వారు, ఇంటర్మీడియట్ చదువుతున్న వారు, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారికి తోడై నడిపించండి. నీ కాపుదల భద్రపరచండి. యవన కాలమున ప్రభువా నీ కాడి మోస్తూ నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా వీరు ఉంటానికి సహాయించండి. స్త్రీలను తాకండి, పురుషులను తాకండి. ఇంట్లో గృహ పనులన్నీ చేస్తుండగా నాయన నీ బిడ్డలకు కావాల్సిన సహాయాన్ని దయచండి. కావాల్సిన శక్తిని, బలమును, జ్ఞానమును దయచండి. తోడుండి నడిపించండి ప్రభు తండ్రి. ఈ దినం బిడ్డలు చేసే ప్రతి పనిలో నీ కాపుదలు దయచేయండి. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసునామలో వారిని ముట్టండి. వారికి ఉన్నది ఎటువంటి నొప్పి, వ్యాధి, బలహీనత అయినా యేసునామలో స్వస్థత పరచమని ప్రార్థిస్తున్నాను. గుండెను ముట్టండి, కిడ్నీలు ముట్టండి, లివర్ను ముట్టండి ప్రభు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం యేసునామలో హీల్ అవ్వాలని ప్రార్థిస్తున్నాను. షుగర్ వ్యాధి నార్మల్ కండిషన్ రావాలని ప్రార్థిస్తున్నాను. బీపీ నార్మల్ కండిషన్ రావాలని ప్రార్థిస్తున్నాను. థైరాయిడ్ నార్మల్ కండిషన్ రావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలను ముట్టండి నాయన. ఏ వ్యాధి, ఏ బలహీనతతో బాధింపబడుతున్నా ఇప్పుడే మీరు ముట్టి బాగు చేయండి. జ్వరముల నుండి, జలుబులు, దగ్గులు నుండి తండ్రి బిడ్డలు మీరు విడిపించమని ప్రార్థిస్తున్నారు. కృప చూపండి, కనికరించండి. అలాగే ఎవరెవరైతే గర్భఫలం లేదని బాధపడుతున్నారో తండ్రి బిడ్డలకు గర్భఫలమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నారు. వివాహం కాలేదని ఎంతమంది బిడ్డలు తండ్రి ఎదురు చూస్తున్నారో తండ్రి వారికి రైట్ పార్ట్నర్ను మీరు రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నారు. అయ్యా మీరే కృప చూపండి, సిద్ధపరిచిన జీవిత భాగస్వామిని బిడ్డల యొద్దకు నడిపించండి. త్వరగా వీరు మ్యాచెస్ సెట్ అవ్వాలి, వీరి వివాహంలో జరగాలని ప్రార్థిస్తున్నా. మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం ఎవరైతే నాతో ప్రార్థన ఏకీభవిస్తున్నారు వారందరినీ దర్శించండి, వారి హృదయ వాంఛలు తీర్చండి, వారి సమస్యలన్నింటించి విడిపించండి ప్రభు. మరి ముఖ్యంగా ఇప్పుడు నాతో ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని ఫైనాన్షియల్గా ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. వీరుపక్షంగా నూతన ద్వారములు తెరవబడునుగాక, వీరుపక్షంగా ఆకాశ వాక్యంలు విప్పబడునుగాక అని ప్రకటిస్తున్నా. బిడ్డలు మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ సమృద్ధి అయిన దానమును దయచేయండి. బిడ్డలకు ఎక్కడ ఏ లోటు లేకుండా సహాయించండి. ద్వితీయ ఉపదేశకరణ 2:7 ప్రకారం నీ దేవుడైన యెహోవా నీకు తోడైనాడు, నీకేమి తక్కువ కాదన్న దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఈ దినం ఎవరైతే పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటున్నారు ప్రభు, బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకమైన కృప చేత నింపండి ప్రభు. అయ్యా గతించిన సంవత్సరములన్నీ కాపాడి మరొక సంవత్సరం అనే నూతన దయా కిరీటం బిడ్డలకు మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. బిడ్డలపై నీ కృపనుంచండి, నీ హస్తం ఉంచండి, మీరు ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం దయచండి. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో వీరు వెంట వచ్చినట్టుగా సహాయించండి. ఈ కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలకు తోడుని నడిపించండి. మీ సహాయాన్ని అనుగ్రహించి ఘనతను దయచేయండి, జీవమును దయచేయండి ప్రభు. బిడ్డలను దర్శించి బలపరిచి ఆశీర్వదించమని, బిడ్డలకు కావాల్సిన కృపను, దీవెనను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు ప్రభు మీకు తోడుగా ఉంటాడు. దేవుని కృపను పొందుకోండి, దేవుని కృపలో ఆనందించండి, కృపలో వర్ధిల్లండి, దేవునితో నడిచే భాగ్యాన్ని సంపాదించుకోండి. దేవుడు మనందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బి విత్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డిడి ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకాయ మా అకౌంట్ నంబర్ 1158944296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 00212322,
అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించటకాయ మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 888-666-7676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించటకాయ మా చిరునామా ఫస్ట్ టైం జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 5200001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచటకాయ మా ఫోన్ నంబర్స్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-977.